ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ల మధ్య బంధం రాను రాను ఎలా బలీయమవుతోంది? బీజేపీ నుంచి వైకాపాలో చేరాలనుకున్న కన్నాను ఏ శక్తులు నిలువరించాయి? ఎన్డీఏలో జగన్ చేరతారని కేంద్ర మంత్రి రామ్ దాస్ అంత సూటిగా ఎలా చెప్పగలిగారు? ఇప్పుడు ఏపీ రాజకీయాల గురించి చర్చించుకుందాం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేరుగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసే వరకు ఇరు పార్టీల మధ్య సంబంధాలు అభివృద్ధి చెందాయా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం లభిస్తోంది. గత ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నొదిలి భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకుని ముహూర్తం కూడా పెట్టుకున్నారు. దీంతో భారతీయ జనతా పార్టీ అధిష్టానం రంగ ప్రవేశం చేసింది. అమిత్ షానే నేరుగా కన్నా లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి, మీరు జగన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళొద్దు, పార్టీలోనే కొనసాగడానికి ఒప్పుకుంటే మిమ్మల్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి చేస్తాం అని హామీ ఇచ్చారు. అయితే తాను జగన్మోహన్ రెడ్డికి మాటిచ్చానని, రేపే పార్టీలో చేరడానికి ముహూర్తం పెట్టుకున్నానని కన్నా బదులివ్వగా, జగన్మోహన్ రెడ్డి విషయంలో మీరు ఆందోళన చెందవద్దు, నేనే ఆయనతో మాట్లాడతాను అని అమిత్ షా చెప్పారట. అన్నట్టుగానే జగన్కు ఫోన్ చేసి, మా పార్టీ వాళ్ళను చేర్చుకోవడానికి ప్రయత్నించవద్దు అని సూచించారట. ఈ విషయాన్ని కన్నా అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. అమిత్ షా నుంచి ఫోన్ వచ్చిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ మనసు మార్చుకుని భారతీయ జనతా పార్టీలోనే కొనసాగాలని తాత్కాలికంగా నిర్ణయించుకున్నారు. పార్టీలో చేరతానని చెప్పి చేరకపోయినా కన్నా విషయంలో జగన్మోహన్ రెడ్డి మౌనంగానే ఉన్నారు. కన్నా అనుచరులు చెబుతున్న విషయాలన్నీ నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో భారతీయ జనతా పార్టీకి ప్రత్యక్ష సంబంధాలున్నాయని భావించకుండా ఎలా ఉండగలం? పార్టీ మారకుండా కన్నాను నిలువరించడంలో రామ్ మాధవ్ కూడా ప్రధాన పాత్ర పోషించినట్టు చెబుతున్నారు. కన్నా వ్యవహారం తర్వాత కేంద్ర మంత్రి రామ్ దాస్ అద్వాలే ఏపీ పర్యటన సందర్భంగా ఎన్డీఏ నుంచి తెలుగుదేశం వెళ్లిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అన్నట్టుగా మాట్లాడారు. ఎన్నికలకు ముందు లేదా ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో చేరుతుందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య అవగాహన ఉండి ఉంటుందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. ఏపీ రాజకీయాలలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికలలో మిత్రపక్షాలుగా ఉన్నవారు శత్రుపక్షాలుగా మారారు, శత్రుపక్షాలు మిత్రపక్షాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితికి కారణమైన ప్రత్యేక హోదా అంశం క్రమంగా తెరమరుగవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీపై దాడిని తీవ్రం చేశారు. తమపై చంద్రబాబు చేస్తున్న విమర్శలు ఆయన సహజ స్వభావానికి భిన్నంగా ఉంటున్నాయని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంతరంగిక సంభాషణలలో వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు కేంద్రంపై తాను పోరాటం చేస్తున్నానని, ప్రజలలో అభిప్రాయం కలిగించడానికై కేంద్రంపై దాడిని చంద్రబాబు తీవ్రం చేస్తూ ఉండవచ్చు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా తన దాడిని చంద్రబాబుపైనే కేంద్రీకృతం చేశారు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం విషయంలో మౌనంగానే ఉంటున్నారు. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు ఒకవైపు, ఆయన ప్రత్యర్థులందరూ మరోవైపు సంఘటితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలను బట్టి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎటువంటి పాత్ర పోషిస్తుందో మరింతగా స్పష్టమవుతుంది. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తన రాజకీయ వ్యూహాలను మరింత గట్టిగా అమలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వంటి వారిని మరింతగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఫిరాయింపులను ప్రోత్సహించే వ్యూహాన్ని అమలు చేయబోతున్నారని చెబుతున్నారు. ఎన్నికలలో చంద్రబాబుకు మెజారిటీ లోక్సభ స్థానాలు వస్తే ఆయన మద్దతు తమకు లభించే అవకాశం లేదు కనుక ఎన్నికల నాటికి
చంద్రబాబును ఎంత వీలైతే అంతగా బలహీనుడిని చేయాలన్నదే భారతీయ జనతా పార్టీ ఎత్తుగడ అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చినా అవి తమ ఖాతాలో పడినట్టేనని భారతీయ జనతా పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పుంజుకుంటోందని భారతీయ జనతా పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ కూడా ఇటువంటి నివేదికలే ఇస్తున్నది. గత ఎన్నికల ముందు కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ తన నివేదికలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని పేర్కొంది. ఈ నివేదికలు ఎలా ఉన్నా గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ జనసేనలతో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధపడుతోంది. మున్ముందు భారతీయ జనతా పార్టీ అనుసరించే వ్యూహాలు ఎత్తుగడలను తట్టుకొని చంద్రబాబు నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థులందరూ ఏకమైతే అనుసరించవలసిన రాజకీయ వ్యూహంపై తెలుగుదేశం అధినేత కూడా దృష్టి సారించారని చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఎటువైపు జంప్ చేస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ ఏ వైఖరి తీసుకుంటారో కూడా వేచి చూడాలి. పరిస్థితులను బట్టి జాతీయ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించడానికి చంద్రబాబు సిద్ధం కావచ్చు. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ జాతీయ రాజకీయాలలో కూడా పోటీ పడతారు. నరేంద్ర మోదీ టార్గెట్గా చంద్రబాబు రాజకీయాలుండే అవకాశం ఉంది. కేసీఆర్కు అటువంటి టార్గెట్లు ఏమీ లేవు. దీన్ని బట్టి జాతీయ రాజకీయాలలో ఎవరి పాత్ర ఎంత అనేది రానున్న రోజుల్లో మరింత స్పష్టమవుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ ఓడిపోతే చంద్రబాబుకు కొంత ఊపిరి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.